శుక్రవారం మండలంలోని వీరభద్రస్వామి దేవస్థానం వద్ద మండల గోయిలకొండ మండల స్థాయి విస్తృత పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్నికరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో చెల్లా వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలోని అన్ని రంగాల అభివృద్ధి సాధ్యపడిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం భారీ మెజార్టీతో గెలుపొందడం జరుగుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలలో ఉచిత బస్సు సౌకర్యం పథకం ద్వారా మహిళలు లబ్ధి పొందడం జరుగుతోందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు ఒకే మారు 2 లక్షల రుణమాఫీ చేయడానికి పూర్తి స్థాయి ప్రణాళికలు రూపొందించడం జరుగుతోందన్నారు. నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్నికరెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందడం జరుగుతోందన్నారు. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా ప్రతి సాగునీరు లభిస్తుందన్నారు. నారాయణపేట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కుంభం శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మహబూబ్ నగర్ జిల్లా వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటంతో మన ప్రాంత అభివృద్ధి ముందుకు వెళ్లడం జరుగుతోందన్నారు. ఎంపీ అభ్యర్థిగా చెల్ల వంశీచంద్ర రెడ్డి గెలవడం ద్వారా అభివృద్ధి మరింత వేగం పుంజుకుంటుందన్నారు. కోయిలకొండ మండలం నుండి రాబోయే ఎంపీ ఎన్నికల్లో 10,000 మెజార్టీ కాంగ్రెస్ కు రావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రవీందర్ విద్యాసాగర్, మాజీ ఎంపీ మహేందర్ గౌడ్, వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో అంతమంది లీడర్లు ఉన్నారు. నిజంగా మనం కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్లు అందరినీ మిమ్మల్ని మీటింగ్ పెట్టాలంటే మనకు ఏ పక్షణంలో కూడా చేసి సరిపోదు. లీడర్లు అందరినీ నాకు తెలిసి మొత్తం రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉంటే ఆ 119 నియోజకవర్గ ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు 95% మందికి పాతికే శ్రద్ధగా ఉన్నటువంటి రైతులకి 5 ఎకరాల లోపు ఉన్న ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ డబ్బులు పడతాయి. అంటే 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి అందరు వచ్చినా 5 ఎకరాల లోపు ఉండే వాళ్ళకి ఎవరికైనా రాణాలు ఉన్నారా? అందరికి వచ్చిన 5 ఎకరాల లోపు మన రాష్ట్రంలో 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు 92.13%. మీరు ముందేళ్ళ ఏం చేసిండ్రు, మీరు రేవంత్ రెడ్డి ఏం చేసిండ్రు, మీరు రైతు బాధ ఏం చేస్తుండ్రు, రైతు రుణమాఫీ ఏం చేసిండ్రు అనుకుంటున్నారు కదా, అడుగుతున్నారా? ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాడు, ఇప్పటికి 15 అయినా ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు అంటే 15 ఎన్ని ఉద్యోగాలు రావాలి? 20 కోట్ల ఉద్యోగాలు రావాలా? 20 కోట్ల ఉద్యోగాలు వస్తే మన నారాయణపేటలో దాదాపు 2 లక్షల కంటే ఎక్కువ ప్రతి వార్డు మనం ఎప్పుడు డెవలప్మెంట్ కాన్ఫరెన్స్ బాధ్యత